హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసే రెసిపీ క్రిస్పీ మ్యాక్రోనీ. దీన్ని మీరు మంచి స్నాక్గా, అందరూ గెట్ టుగెదర్ అయినప్పుడు ఒక మంచి వెరైటీ ఐటమ్గా, ఇంకా ఒక పార్టీ డిష్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ డిష్ కోసం నేను 200 గ్రాముల మ్యాక్రోనీ తీసుకుంటున్నాను. మీరు ఏ షేప్లో ఉన్న పాస్తా అయినా తీసుకోవచ్చు, నేను ఇది తీసుకుంటున్నాను. ఈ మ్యాక్రోనీని కుక్ చేసుకోవడానికి ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని దాంట్లో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ నూనె యాడ్ చేసుకుని కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత నీళ్ళని మరిగేదాకా ఉంచుకోవాలి. నీళ్లు కాగిన తర్వాత దాంట్లోకి మనం తీసుకున్న పాస్తాని యాడ్ చేసుకోవాలి. పాస్తాని కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్ పాటు వాటిని కుక్ అవనిద్దాం. పాస్తా 90% మాత్రమే కుక్ అయ్యాయి అని చూసుకోండి. మొత్తం 100% కుక్ అయితే మెత్తగా అయిపోతుంది. అది ఎలా చెక్ చేయాలి అనుకుంటే, పాస్తాని ఒక నైఫ్తో ఇలా పొడిచి చూస్తే మీకు అర్థమవుతుంది పాస్తా సరిపడా ఉడికిందా లేదా అని. ఇదిగో పాస్తా కంప్లీట్గా ఉడికిపోలేదు, అలా అని 90% ఉడికుంది. ఇప్పుడు వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకుని పాస్తాని ఒకసారి వాటర్తో వాష్ చేసుకోవాలి. ఎందుకంటే వేడికి పాస్తా ఇంకా ఉడికిపోకుండా దాన్ని అలా ఆపేయడానికి మనం వాటర్తో వాష్ చేస్తాము. వాటిని ఇలా 1-2 నిమిషాలు పక్కన పెట్టండి. అలా అని మొత్తం ఆరిపోనివ్వద్దు, కొంచెం తడుండేలాగా చూసుకోవాలి. అప్పుడు దాంట్లో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని, 2 టేబుల్ స్పూన్ మైదాపిండిని యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఈ పిండులన్నీ మ్యాక్రోనీలోకి కలిసేలాగా కలుపుకోవాలి. పాస్తా మొత్తం ఈ పిండితో కోట్ అయిపోయి ఉండాలి. ఆ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. అవసరమైతే మీరు మరికొంత పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం పాస్తా అంతా పిండితో కోట్ అయ్యేలాగా చూసుకుని మీరు ఒక జల్లెడ లాంటి దాంట్లోకి పాస్తాని పోసుకోవాలి. ఎందుకంటే ఎక్సెస్గా ఉన్న పిండి ఏదన్నా ఉంటే అలా జల్లెడ లాంటి దాంట్లోంచి ఈ విధంగా చేస్తే కిందకొచ్చేస్తుంది. వీటిని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. వాటిని ఆయిల్లో వేసుకున్న తర్వాత వాటిని కదపకుండా ఒక 30 to 40 సెకండ్స్ పాటు ఉండనివ్వాలి. వెంటనే కదిపితే అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో ఫాలో అవ్వాలి అంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. నూరగ తగ్గిపోయిందని గమనించిన తర్వాత మీరు ఒక గరిటె తీసుకుని వాటిని నెమ్మదిగా కదుపుతూ చూసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ పాటు మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అవి క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి అనుకున్నాగా మీరు వాటిని తీసేసుకోవచ్చు. ఇదిగో ఈ స్టేజ్లో ఉన్నాక తీసేసుకోవచ్చు. సూపర్ క్రంచీగా ఉంటాయి. సౌండ్ చూసారా ఎంత బాగా వస్తుందో, అంతా క్రంచీగా ఉంటాయి అన్నమాట. ఈ స్టేజ్లో ఉండగా మనం వాటికి ఉప్పు, కారం, జీరా పౌడర్, చాట్ మసాలా, ఇంకా 1 టీ స్పూన్ తందూరి మసాలాని యాడ్ చేసుకోవాలి. మీరు గరం మసాలా లేదా మ్యాగీ మసాలా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదా పానీపూరి మసాలా, ఇంకా పావు బజీ మసాలా కూడా యూస్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది. మనం యాడ్ చేసుకున్న ఇవన్నీ పాస్తాకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మన ఇండియన్ స్టైల్ మ్యాక్రోనీ మసాలా ఫ్రై రెడీ అయిపోయింది. ఇది అందరికీ నచ్చుతుంది, పిల్లలకైతే తప్పకుండా నచ్చుతుంది. వీటిని మీరు కనుక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ పాటు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.